హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్లో బేసిక్ సింప్లిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో చూసే ముందు నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొదటి ప్రాబ్లం ఏంటంటే ఒకటోది 17.28 డివైడెడ్ బై సమ్ క్వశ్చన్ మార్క్ బై 3.6 ఇంటూ 0.2 ఇజ్ ఈక్వల్ టు 200. దీనిని మనం మొదటగా మనం సాధిద్దాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో మనం ఎంత వాల్యూ వస్తుందని సాధించాలి. ఇది సమ్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ 17.28 డివైడెడ్ బై ఎక్స్ బై 3.6 ఇంటూ 0.2 ఇజ్ ఈక్వల్ టు 200. అయితే చూడండి ఫ్రెండ్స్, 17.28 డివైడెడ్ బై ఎక్స్. ఎందుకంటే 17.28 డివైడెడ్ బై అన్నప్పుడు బై రాయచ్చు, అంటే ఇంటూ రాసేసి 1/x రాయచ్చు, డివైడెడ్ తీసేసి బై 3.6 ఇంటూ 0.2. ఇది ఒక స్టెప్ ఫ్రెండ్స్. తర్వాత మరొక స్టెప్ లో మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి జరపాలి. ఈ పాయింట్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి జరిపినప్పుడు హారంలో ఇప్పుడు ఎన్ని పాయింట్లు ముందుకు జరుగుతుంది అంటే 2 అంకెలు ముందుకు జరుగుతుంది. 2 అంకెలు ముందుకు జరిగినప్పుడు మనకు 1 ముందు 2 0లు వేసుకోవాలి ఇక్కడ హారంలో. అది ఇక్కడ చూడండి, 17.28 ఇది కూడా హారంలోనే కదా, బై 17.28లో పాయింట్ లేకుండా చేద్దాం. 17.28 పాయింట్ లేదు అనుకున్నప్పుడు హారంలో 100 వస్తుంది. అంటే 17.28 హారంలో 100 వచ్చింది. తర్వాత బైని ఇక్కడ వరకు సాగిస్తే 3.6 ఒక పాయింట్ ఇది ముందుకు జరిగినప్పుడు, ఇది లవంలో పాయింట్ ముందు జరిపినప్పుడు హారంలో 1 ముందు 2 0లు వచ్చినట్టు, ఇక్కడ హారంలో ఉన్న అంకెకు పాయింట్ ముందు జరిపితే 1 అంకె జరిపినావు కాబట్టి లవంలో మనకేమవుతుంది, 1 తర్వాత 1 0 వస్తుంది. అంటే ఇక్కడ 36 రాసేసి ఇంటూ 10 రాసేయచ్చు. తర్వాత దీని కూడా అంటే 0.2కి ఇక్కడికి పాయింట్ జరిపినాం అనుకోండి, మళ్ళా హారంలో చేస్తున్నాం కాబట్టి లవంలో జరుగుతుంది. సో ఇంటూ 2 లవంలో మళ్ళా 10, తర్వాత ఇంటూ 1/x ఇది యాజ్ విల్ ఉన్నది ఉన్నది రాసిస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 17.28 ఇంటూ 10 10 100 ఇంటూ 1 అంటే 1/x లో 1 బై 100 ఇంటూ 36 ఇంటూ 2. ఇప్పుడు 100కు 100 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 17.28 ఇంటూ 1 బై 36 ఇంటూ 2. 2 యొక్కతో చూస్తే 2 1/16 తర్వాత 1 మిగులుతుంది, 2 6 12 2 4 8 మనకు 864/36 మనకు వస్తుంది. ఇప్పుడు తర్వాత 8 యొక్కతో చూస్తే 8 యొక్కతో చూడాలి మనం, 2 యొక్కతో చూద్దాం. 2 1/2 2 216 2 4 8 2 3 6 4 32 మరలా 2 యొక్కతో చూస్తే 2 9 18 2 4 2 1/2 2 2 6 12 2 16/9 9 యొక్కతో చూస్తే 9 1/2 9 2
18. ఎంత మిగులుతుంది? 3. 9 4 36. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 24. అయితే కదండి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 200, ఇక్కడ కూడా 200. ఇక్కడ మనం ఇక్కడ రాసేసి ఇంటూ 1/x రాయడం మర్చిపోయినాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 200. అంటే ఇక్కడ 24/x ఈజ్ ఈక్వల్ టు 200. ఇప్పుడు ఎక్స్ని 8 తీసుకెళ్తే ఏమవుతుంది? 24 = 200x అవుతుంది. సో 24 = 200x. 24 1 24 దీన్ని మనం మళ్ళీ కొట్టేద్దాం. 2 1 2 4 2 1 2 100. తర్వాత మళ్ళా 2 1 2 6 12 2 50, 2 3 2 25. అంటే 3 = 25x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/25. ఈ విధంగా మనం ఎక్స్ విలువను కనుక్కోవచ్చు. అప్పుడు ఎక్స్ విలువ మనకు ఇక్కడ వస్తుంది. మనం చేసింది ఏంటంటే ఫ్రెండ్స్, 17.28 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ని మనం ఎక్స్ అనుకుందాం, బై 3.6 × 0.2 = 200. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న పాయింట్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ 2 పాయింట్లు ముందుకు ఎప్పుడైతే జరిగామో హారంలో 1 కి ముందు 2 0లు వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ డివైడెడ్ బై ఇంటిలో మార్చినప్పుడు ఎక్స్ అనేది 1/x అవుతుంది, అంటే ఎక్స్ హారంలోకి వెళ్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3.6 లో ఈ పాయింట్ని ఎడి తీసుకెళ్ళినప్పుడు ఇది ఆల్రెడీ హారంలో ఉంది కాబట్టి లవంలో 1 ముందు 1 0 వస్తుంది, 1 0 వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా ఈ పాయింట్ని 1 అంకె ముందుకు జరిపినప్పుడు 1 ముందు 1 0 వస్తుంది. ఇది హారంలో జరిపినప్పుడు లవంలోకి వస్తుంది, లవంలో జరిపినప్పుడు హారంలో వస్తుంది, ముందుకు జరిపినప్పుడు. సో ఇప్పుడు 17 128 ఇంటూ 1/x/36 × 2 హారంలో లవంలో 100 10 10 10 × 10 100 వస్తుంది. హారంలో 100 వస్తుంది. ఈ 100కు 100 మనం కొట్టేసాం అనుకోండి. 17 128 / 36 × 2x ఈజ్ ఈక్వల్ టు 200. మన క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కొట్టివేత చేస్తే మనకు ఆన్సర్ ఇలా వస్తుంది. మనం ఏంటంటే కొట్టివేత చేయడం మాత్రం బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత లెక్క చూస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + 1/x 1 + 1 × 1 + 1 × 1 + 1 × 1 + 1 + 2 + 1 + 1 + x + 3. వీటి విలువను మనం కనుక్కోవాలి. ఇదిగోండి 1 + 1/x ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ మొత్తాన్ని కూడదాం, ఈ మొత్తాన్ని కూడదాం, ఈ మొత్తం ఇట్లా కూడినప్పుడు ఏమవుతుంది? బై 1 రాద్దాం ఇక్కడ. అప్పుడు ఈ రెండింటిని కూడితే భిన్నాల లెక్క ప్రకారం మనకి ఏమవుతుందంటే ఎక్స్ వస్తుంది హారంలో మొత్తానికి. ఎక్స్ని 1తో భాగిస్తే ఎక్స్ వస్తుంది, ఎక్స్ ఇంటూ 1, సో ఎక్స్ ప్లస్ ఎక్స్ని ఎక్స్ తోటి భాగిస్తే 1 వస్తుంది, 1 × 1 = 1. ఇది ఒకటి. తర్వాత ఇంటూ ఇది కూడా సేమ్ x + 1 హారంలో వస్తుంది. ఇక్కడ హారం కాబట్టి x + 1ని 1తో భాగిస్తే x + 1 వస్తుంది, ప్లస్ x + 1ని x + 1తో భాగిస్తే
1 వస్తుంది, 1 ఇంటూ 1 1, ఇది ఒకటి. తర్వాత x ప్లస్ 2 హారంలోకి వస్తుంది. తర్వాత x ప్లస్ 2 ను ఇక్కడ హారంలో ఉన్న 1 తోటి భాగిస్తే x ప్లస్ 2 వస్తుంది. x ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 ప్లస్ x ప్లస్ 2 ను x ప్లస్ 2 భాగిస్తే మనకు 1 వస్తుంది. 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 3ని హారంలో ఉన్న 1 తోటి భాగిస్తే ఎక్స్ ప్లస్ 3 వస్తుంది. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 3ని ఎక్స్ ప్లస్ 3తో భాగిస్తే 1 వస్తుంది. 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా ఈ భిన్నాల కూడిక కనుక మీకు రాకపోతే నా యొక్క భిన్నాల యొక్క సంకలనం అనే లెసన్ వీడియో ఉంది ఫ్రెండ్స్, ఆ వీడియోని క్లియర్గా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇది ఆల్రెడీ ఉంది, ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1. తర్వాత ఇది ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 2. తర్వాత ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ ప్లస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే హారంలో ఎక్స్ ప్లస్ 1, లవంలో ఎక్స్ ప్లస్ 1 క్యాన్సల్, ఎక్స్ ప్లస్ 2 క్యాన్సల్, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 3 క్యాన్సల్. మనకు మిగిలింది ఏంటి, ఎక్స్ ప్లస్ 4. లవంలో ఎక్స్ ప్లస్ 4 మిగిలింది బై హారంలో ఎక్స్ మిగిలింది. ఈ విధంగా ఇదే ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేయాలి. మీరు ఒకటే భిన్నాల సంకలనం మనకు తెలియాలంటే నా యొక్క ముందు వీడియోను మీరు తప్పనిసరిగా చూడండి. చూడడం వల్ల మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ లెక్కను కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ √2 + √2 + √2 వస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు √2 దీని విలువ ఎక్స్ అనుకుందాం, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 + √2 + √2 ఇలా ఈ విధంగా వెళ్తూ ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్న √2 + √2 + √2 అనేది ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ చూడండి, √2 + ది మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అప్పుడు ఈ మొత్తం కూడా ఎక్సే కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 + ఎక్స్. ఇప్పుడు చూడండి దీన్ని కనుక స్క్వేర్ చేస్తే ఇది కూడా స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 + ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఇరువైపులా వర్గం చేయగా ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 + ఎక్స్ అవుతుంది. అప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. ఈ సమీకరణాన్ని మనం సాధిస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇస్ ఈక్వల్ 0. ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది, ఇటు మైనస్ 2 ఇస్ ఈక్వల్ 0 అలాగే ఉంటుంది. మధ్యలో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ గుణకాన్ని స్థిర పదాన్ని రెండింటినీ గుణిస్తే మనకు మైనస్ 2 రావాలి. కూడితే లేదా తీసివేత చేస్తే 1 రావాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ 2 ఒక్క 2 2, సో మైనస్ 2 మైనస్ 2 రావాలి అంటే మైనస్ రావాలి అంటే ఒక ప్లస్ ఒక మైనస్ చేయాలి, ప్లస్ ఒక మైనస్ చేయాలి. ఇప్పుడు చూడండి 2 1 2 2 ఫస్ట్ ఎక్స్ రావాలి, 1 ఎక్స్ 2 ఎక్స్. ఇప్పుడు ఈ 1 2 కదా, 1 2 2 అయింది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 ఎక్స్ 1 నుంచి -2 పోతే -x. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. అప్పుడు ఎక్స్ ని కామన్ చేద్దాం, ఈ రెండిట్లో ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. తర్వాత ఇదే ఎక్స్ ప్లస్ 1 ఇక్కడికి రావాలి, √0. అప్పుడు మనం ఏం కామన్ తీయాలి, -2 కామన్ తీయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 మళ్ళీ ఇందులో నుంచి కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2
ఉండిపోతుంది. సో ఇది ఈక్వల్ జీరో. ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ జీరో, ఎక్స్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ జీరో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ రెండు. ఈ విధంగా ఎక్స్ వాల్యూ మనం రెండు విధాలుగా మనం సాధించవచ్చు. ఇది ఫ్రెండ్స్. తర్వాత చూస్తే మరొక లెక్క, నాలుగో లెక్క. ఇఫ్ ఏ ప్లస్ వన్ బై ఏ ఈజ్ ఈక్వల్ పి, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూ ప్లస్ వన్ బై ఏ క్యూ. దీన్ని మనం కనుక్కోవాలి. దీన్ని మనం కనుక్కోవాలంటే ఏ ప్లస్ వన్ బై ఏ ఇజ్ ఈక్వల్ పి అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ విలువ రావాలి, ఏ క్యూబ్ ప్లస్ వన్ బై ఏ క్యూబ్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రంను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనం ఏముంది, ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి క్యూబ్. ఈ సూత్రాన్ని మనం రాబట్టుకోవాలి. అప్పుడు ఇది ఏ వన్ బై అనేది బి అవుతుంది. సో దీన్ని కనుక మనం రాస్తే ఏ ప్లస్ వన్ బై ఏ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ ఏ బి అంటే వన్ బై ఏ, తర్వాత ఏ ప్లస్ వన్ బై ఏ ప్లస్ వన్ బై ఏ హోల్ క్యూబ్. ఏ క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యూబ్ ఇది ముందు రాద్దాం ప్లస్ వన్ బై ఏ. దీన్ని వన్ క్యూబ్ ఏ క్యూబ్గా రాసుకోవచ్చు, వన్ క్యూబ్ అంటే వన్నే, సో ఏ క్యూబ్ ఒకటి వస్తుంది ప్లస్ త్రీ ఇంటూ ఏ ప్లస్ వన్ బై ఏ. ఇది అనమాట. అది ఇక్కడ చూస్తే మనకు ఏ క్యూబ్ ప్లస్ వన్ బై ఏ రావాలి. ఇదండి ఏ ప్లస్ వన్ బై ఏ అనేది ముందు ఉంచుదాం హోల్ క్యూబ్. ఏ ప్లస్ వన్ బై ఏ ఈజ్ ఈక్వల్ పి కదా, సో అంటే పీ క్యూబ్ వస్తుంది. పీ క్యూబ్ కదా ఈ ప్లస్ త్రీ ఇంటూ ఏ ప్లస్ వన్ బై ఏ, వన్ బై అంటే ఇక్కడ కూడా పీ వస్తుంది కదా, ఈ మొత్తాన్ని ఇటు తీసుకురావాలి. సో మైనస్ త్రీ ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ వన్ బై ఏ క్యూబ్. అంటే ఏ క్యూబ్ ప్లస్ వన్ బై ఏ క్యూబ్ విలువ ఎంత, పీ క్యూబ్ మైనస్ త్రీ పీ. ఇది లెక్క. ఈ విధంగా మనం ఈ సమస్యను మనం చేసుకోవచ్చు. క్లాస్ రూమ్ ఫ్రెండ్స్, మరొక లెక్క. ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ త్రీ ఏ ప్లస్ టూ బి బై త్రీ ఏ మైనస్ టూ బి. ఈ లెక్కను మనం చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. త్రీ ఏ ప్లస్ టూ బి బై త్రీ ఏ మైనస్ టూ బి. దీన్ని ఏం చేయాలి అంటే ఈ స్టేట్మెంట్ను ముందుగా తీసుకొని బి తోటి భాగాహారం చేద్దాం, తర్వాత ఈ స్టేట్మెంట్ కూడా తీసుకొని బి తోటి భాగాహారం చేద్దాం. ఈ విధంగా భాగాహారం చేయడం వల్ల మనకేమవుతుందంటే సపోజ్ త్రీ ఏ ప్లస్ టూ బి బై త్రీ ఏ మైనస్ టూ బి, ఈ విధంగా స్టేట్మెంట్ ఉంది. దీనిని వన్ బై బి తోటి గుణిద్దాం, దీన్ని కూడా వన్ బై బి తోటి గుణిద్దాం. అదే లవము హారంలో రెండింటిలో వన్ బై బి తోటి గుణించడం వల్ల మనకేమవుతుంది, వాటి యొక్క విలువ మారదు. సో ఈ విధంగా గుణించాం. గుణించిన తర్వాత త్రీ ఏ ప్లస్ టూ బి బై బి, ఇది హారంలో ఈ లవం వరకు. తర్వాత హారంలో త్రీ ఏ మైనస్ టూ బి బై బి, ఏం లేదు వన్ బై బి హారంను మళ్ళీ ఈ విధంగా మొత్తానికి రాసేసినాం అంతే, బ్రాకెట్ అయినా మొత్తానికి కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే త్రీ ఏ విడదీయాలి, త్రీ ఏ బై బి ప్లస్ టూ బి బై బి బై త్రీ ఏ మై బై బి మైనస్ టూ బి బై బి. ఇక్కడ చూడండి ఈ బికి బి క్యాన్సల్, బికి బి క్యాన్సల్, మనకు త్రీ ఏ బై బి
3 a by b plus 2 y 3 a by b minus 2. A by b అంటే విలువ ఎంత? 4 by 3. ఇది రాయాలి. So is equal to 3 4 by 3 plus 2 by 3 4 by 3 minus 2. 3 కి 3 క్యాన్సల్, ఈ 3 కి ఈ 3 క్యాన్సల్. సో ఈ బ్రాకెట్ ఇక్కడికే, ఇక్కడికి లేదు. ఈ 3 కి ఈ 3 క్యాన్సల్, ఈ 3 క్యాన్సల్. ఇప్పుడు చూడండి, 4 ప్లస్ 2 బై 4 మైనస్ 2. 4 ప్లస్ 2 6 బై 2 మైనస్ 2, 4 మైనస్ 2 ఈక్వల్ 2. 2 ఒకట్ల 2 మూడు, 3 బై 1 అంటే 3 ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని సమస్యలు, మిగిలిన సమస్యలు, మరిన్ని సమస్యలు మీకు వివరిస్తాను, చెప్తాను. వీడియోలు మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ షేర్ చేసి లైక్ చేసి షేర్ చే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.